పేలిపోతుంటుంది. ఇప్పుడు జరుగుతుంది అదే. డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ అనేటువంటిది ఎప్పటిది, 2018 ఎన్నికలకు ముందు చెప్పుకొచ్చిన మాట, చూపించాడు కొన్ని. అది సల్సాన్ శ్రీనివాస యాదవ్ ఏరియాలో ఇల్లు కట్టించి, ఇదిగో ఇట్లాంటి ఇల్లే రాష్ట్రం అంతా కూడా కడతామని చెప్పాడు. దానికి అప్లై చేసుకున్న వాళ్ళు అప్పుడు ఎంతమంది, దగ్గర దగ్గర 5 లక్షల 20 లక్షల దాకా ఉన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 1 కోటి దాకా ఉంటారు. ఇప్పటిదాకా ఇచ్చింది 55,000 60,000, అది కూడా అగ్రనాయకుల ఏరియాలో మాత్రమే, అది కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళకి మాత్రమే, మిగతా జనాలకు ఎలా ఉంటుంది కోపం? అది ఒక అలాంటిది. అట్లాగే ఇంటింటికి కాళ్ళు కడుగుతానన్నాడు నల్లా పెట్టేసి, ఆ నల్లాలు కాళ్ళు కడగడానికి వాళ్ళు డబ్బులు పెట్టుకున్నా కూడా నీళ్ళు రావట్లేదు. వస్తుంది, గతంతో పోల్చుకుంటే గతంలో 3 రోజులకు ఒకసారి వచ్చేదంతా పోల్చుకుంటే ఇప్పుడు రోజిడిచి రోజు వస్తుంది, అంతవరకు ఓకే. బట్ అది కాదు కదా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏ రేంజ్కి తీసుకెళ్లారు, రోజు నీ ఇంటికి వస్తుంది నువ్వు డబ్బులు కూడా కట్టక్కర్లేదు అని చెప్పుకొచ్చారు. డబ్బులు కడతానన్నా నీళ్ళు ఇచ్చేది లేదు, ట్యాంకర్లే ఇప్పటికి కూడా దిక్కు. అప్పుడు ఏముంటుంది, ప్లస్ పాత పాలకులు ఆంధ్ర పాలకులు కాబట్టి హైదరాబాద్ని పట్టించుకోలేదు, మనం వస్తే హైదరాబాద్లో ఈ నీళ్లు నిలిచే పరిస్థితి లేదని. కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రతిరోజు నీళ్లు నిలిచి ఈదుకుంటూ వచ్చే పరిస్థితి అయితే, ఇలాంటివన్నీ ఏంటంటే తనే ఎంత బలంగా అయితే జనం మెదళ్లలో నాటాడు పాత పాలకుల మీద వ్యతిరేకత, ఇప్పుడు అది తన వెంటాడుతోంది.